ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన బాబాగారి దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనకు నవరాత్రులు, వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. అందరికీ తెలిసిందే, చాలామంది అమ్మవారికి విశేషంగా వాళ్ళకి తగ్గట్టు పూజలు అనేది మనం చేసుకుంటూ ఉన్నాం. అలాగా ఇక రేపటి నుంచి 3 రోజులు, అంటే 25, 26, 27, ఆది, సోమ, మంగళ, ఈ 3 రోజులు ఆఖరి రోజులు. కాబట్టి ఈ ఆఖరి రోజులలో ఒక చిన్న పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీ ఎలాంటి కోరిక అయినా, ఎలా ఏది అనుకుంటే అది తప్పకుండా జరిగే తీరుతుందండి. అలాంటి ఒక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను. చాలా చాలా పవర్ఫుల్, నమ్మకంతో చేయండి, తప్పకుండా జరుగుతుంది. వారాహి అమ్మ నవరాత్రుల్లో ఈ లాస్ట్ 3 రోజులు ఎవరు వదులుకోవద్దు. ఈ నవరాత్రులు ఆఖరి అంటే అన్ని రోజులు చేసినా చేయకపోయినా జరిగిపోయింది కాబట్టి, తప్పకుండా ఈ 3 రోజులు ఈ విషయాన్ని మీరు చేసి మీ కోరిక అనేది తప్పకుండా నెరవేర్చుకోండి. కోరికలే కాదండి, మనం అప్పులు తీరని అప్పులతో ఉన్న మనం అతి అప్పులన్నీ త్వరగా తీరిపోవాలని చేసుకోవచ్చు. లేకపోతే భూమి స్థలాలు ఏదైనా కొనాలనుకున్నా కానివ్వండి. హ్యాపీగా ఈ అమ్మవారికి ఇప్పుడు చెప్పబోయే పరిహారం, వారాహి పరిహారం అనేది చేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకుంటే ఆ తల్లి అనుగ్రహంతో మీరు కొత్త భూములు కొంటారు, భూ తగాదాల నుంచి విడుదలవుతారు. అలాగే ఏదైనా పొలం కొనాలని అనుకున్న వాళ్ళు, పొలంలో ఉన్న ప్రాబ్లమ్స్, అన్నదమ్ముల మధ్య ఉన్న పొలం ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ కూడా తీరిపోయి చక్కగా హ్యాపీ లైఫ్ అనేది, అంటే దేని గురించి ఆలోచించకుండా హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. కాబట్టి అలాగా ఏదైనా సరే కోరింది కోరినట్టు మీకు 3 రోజుల్లో జరిపించే ఈ 3 రోజుల పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఇక ఏం చేయాలి అంటే, యాజ్ యూజువల్గా మనం అమ్మవారికి ఈవినింగ్ అనేది రాత్రిపూట అమ్మవారికి మనం పూజ చేసుకుంటూ ఉంటున్నాం కదా, అలాగా రేపు 25వ తేదీ అమ్మవారికి సాయంత్రం పూజ మనం అమ్మవారి ముందు దీపం పెట్టి కడ్డీలు కర్పూర ఆరతి చేసి ఒక పానకం అనేది అమ్మవారికి చేసి పెట్టి తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం చేయాలి ఫ్రెండ్స్. ఆ పరిహారం ఏంటి అంటే, ఒక చిన్న కుండ కావాలి దీనికి. చిన్న కుండ, మనం ఎప్పుడైనా ఏదైనా కుల్ఫీ ఐస్ క్రీమ్ అలాంటివి ఇస్తుంటారు, చిన్న కుండ ఒక 10 రూపాయలు అలా అమ్ముతూ ఉంటారు. కొత్తదే కొనుక్కొచ్చుకోండి, తిన్నది కాదు, నేను ఎగ్జాంపుల్గా చెప్పానమాట. కొత్తది కొనుక్కొచ్చుకొని ఆ కుండలో మీరు పసుపుతో స్వస్తిక్ అనేది సింబల్ అనేది వేసేయండి. కుండపైన పసుపుతో స్వస్తిక్ అనే కుండ సింబల్ వేశాక మీరు ఒక పేపర్ తీసుకొని అమ్మవారి కులదైవం, మీ ఇష్టదైవం, అలాగే మన వారాహి అమ్మ ముగ్గురిని తలుచుకొని ఒక కోరిక అనేది ఆ పేపర్లో రాయండి. అంటే మీరు ఏ కోరిక మీద ఈ పని చేస్తున్నారో, ఒక చిన్న పేపర్లో బ్లూ ఇంక్ అయినా, రెడ్ ఇంక్ అయినా, గ్రీన్ ఇంక్ అయినా, ఈ 3 కలర్లు అంటే నలుపు వాడకుండా ఈ 3 కలర్లు ఏదేమైనా ఒక పెన్నుతో మీ కోరిక అనేది రాయండి. ఆ కోరిక అనేది ఇప్పుడు మీరు పిల్లల కోసం ఈ కోరిక అనేది చేస్తున్నారు అనుకోండి, మాకు బిడ్డ పిల్లలు ఇప్పుడు సంతానం ప్రసాదించి నందుకు ధన్యవాదాలమ్మా, మేము పిల్లలతో సంతోషంగా ఉన్నాం, అట్లాగా ఒక లైన్లో అనేది రాసుకోండి. జాబ్ కోసం అంటే నేను, నాకు జాబ్ దొరికింది, ధన్యవాదాలమ్మా, అట్లాగా మీరు ఒక పాజిటివ్గా ఉండేలా ఒక లైన్లో అనేది మీ కోరిక రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కుండలో ఈ పేపర్ వేసేయండి. మనం చిన్న కుండ కొనుక్కొని స్వస్తికి వేసి పెట్టుకున్నాం కదా, ఆ కుండలో ఈ పేపర్ పెట్టేసి ఒక ఏదైనా ఒక చెట్టు మొదట్లో ఉన్న మట్టిని 2 పిడికెళ్ళు తీసుకోండి. తీసుకొని అంటే ఏదో ఒక వేప చెట్టు కిందనో, లేకపోతే మన దగ్గర ఏదైనా చెట్లు పెట్టుంటాం కదా, ఆ చెట్ల కింద 2 పిడికిళ్ళు మట్టి తీసుకొని ఆ కుండలో పోయండి. 2 చేతులతో కలిపి పోయండి. ఇప్పుడు పోసిన తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసేసి మీరు ఒక పేపర్ అనేది పైన మూత పెట్టి పెట్టేసి అమ్మవారి పాదాల ముందు పెట్టేయండి. మీరు పూజ చేసుకున్నారు కదా, అమ్మవారి నీళ్లు పోసి పెట్టేయండి. తర్వాత మీరు ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చుకునేటప్పుడు ఆ ధూపం, దీపం, నైవేద్యం అన్నీ ఆ కుండకు కూడా చూపిస్తూ, ధూపం అంతా చూపిస్తూ మీరు దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మా కోరిక నెరవేరాలి అని చెప్పి అనుకుంటూ ఉండండి. పైన మూత అనేది ఒక పేపర్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఉన్న ఏదైనా చిన్న ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు అండి, లేకపోతే ఏదైనా ఒక ఆకు అయినా సరే కప్పి పెట్టుకోవచ్చు, తమలపాకైనా లేకపోతే అరిటాకైనా ఏదైనా కప్పి పెట్టుకోవచ్చు.
లేదనుకుంటే ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మీరు అమ్మవారికి హారతి చూపించేటప్పుడు ఆ హారతి, కర్పూర హారతి చూపిండి, కడ్డీల హారతి, సాంబ్రాణి హారతి అంతా కూడా ఆ కుండకి 3 రోజులు సాయంత్రం పూజ చేసుకునే టైప్లో ఆ కుండకు కూడా హారతి చూపిస్తూ దండం పెట్టుకోండి. ఇక 3 రోజులు అయిపోతాయి కదా, 3 రోజులు అయిపోయాక అంటే 28వ తేదీ, 27 రోజులకు 3 రోజులు అయిపోతాయి, 28వ రోజు మీరు ఆ కుండను తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో లోడి పాతి పెట్టేయండి. అంటే పెట్టి తర్వాత మట్టి కప్పేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఇంకేం చేయక్కర్లేదు. ఏదైనా ఒక వేప చెట్టు కింద లేకపోతే ఎవరు తొక్కకుండా గుడిలో అయినా పెట్టచ్చు, లేకపోతే మన ఇంట్లోనే ఏదైనా కుండీ పెట్టుకో ఉంటాం కదా, ఎక్కడో మేము ఎక్కడికో వెళ్ళలేమండి మాకు కష్టం అనుకున్నప్పుడు మీ ఇంట్లోనే ఏదైనా రోజా చెట్లు లేకపోతే మందార చెట్లు ఏదో కుండీలు పెట్టుకో ఉంటారు, దాన్ని కొంచెం లోడి చిన్న కుండే కాబట్టి ఆ కుండీ పెట్టే చిన్న చిన్న కుండీలో మీరు తీసుకున్న ఆ కుండ చిన్న కుండ అనేది పెట్టేసి మూత పెట్టేసేయండి. అది మట్టే కాబట్టి అంతా మట్టిలో కలిసిపోతుంది. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు 3 రోజుల్లోనే మీ కోరిక అనేది నెరవేరిపోతుంది. ఏదైనా పెద్ద కోరిక, ఇల్లు కట్టాలి, ఇంకా పిల్లలు, ఇవంతా ప్రాసెస్ ఉంటాయి కాబట్టి అవి కూడా తప్పకుండా మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మంచి అవకాశం ఇంకా మళ్ళీ మళ్ళీ రాదు, అందువల్ల ఈ ఆఖరి వారాహి నవరాత్రుల ఆఖరి రోజుల్లో తప్పకుండా ఇలా చేసుకొని మీ కోరిక అనేది నెరవేర్చుకోండి. ఇది ఇంకా యాజ్ యూజువల్గా మనం నాన్ వెజ్ తిని చేయొద్దు, అలాగే పీరియడ్స్ టైంలో అలా కూడా ఏం చేయొద్దు. శుద్ధబద్ధంగా ఉన్నట్టు అమ్మవారికి పూజ చేసుకుంటున్నాం కాబట్టి శుద్ధబద్ధంగా ఉండేటప్పుడే ఈ పరిహారం అనేది చేసుకొని మీ కోరికలు అనేవి తీర్చుకోండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినభవంతో. జై సాయిరాం, జై వారాహిమాత.